హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసి వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలసిస్ కామ్ ఒకాలబరీ రిచ్మెంట్ నేను మీ కిరణ్ సార్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్ జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ సొల్యూషన్తో పాటు అసైన్మెంట్ ఆఫ్ ద డే ఒకాలబరీ ఎడిటోరియల్ అండ్ రివిజన్ సో నిన్న మనం ఇచ్చినటువంటి సొల్యూషన్ ఓకే ఎడిటోరియల్ ఐ మీన్ అసైన్మెంట్ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం డిస్కస్ చేద్దాం దాంతో మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం ఓకే సో దోస్ బాబు ఆల్రెడీ ట్రైడ్ ఆన్సర్స్ ఎవరు ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి చేయలేకపోయిన వాళ్ళు ఒకసారి ఎక్కడ చేయలేకపోయారన్నది మీరు చెక్ చేసుకోండి ఓకే సో నౌ లెట్స్ డిస్కస్ దిస్ అసైన్మెంట్ సొల్యూషన్ వాట్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ సో క్వశ్చన్ ఏమంటున్నాడు కాలింగ్ ఆఫ్ అన్నాడమ్మ సో ఇట్ బిస్ ఇస్ బేసిక్లీ కాలింగ్ ఆఫ్ అంటే ఏంటి జనరల్గా కాల్ ఆఫ్ అంటే ఏంటో మీకు తెలియాలి కాల్ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్ అనర్ అంటే అర్ధం ఏంటి క్యాన్సిల్ అయిపోయింది కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అదే పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ ఈ రెండు ఫ్రీక్వెంట్గా మీకు ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు కాల్ ఆఫ్ అంటే ఏంటి పుట్ ఆఫ్ అంటే ఏంటి బేసిక్గా కాల్ అనే వర్బ్ కి ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడినప్పుడు దాని మీనింగ్ ఫ్రేజల్ వర్బ్ యాజ్ అ ఫ్రేజల్ వర్బ్ కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ ద క్రిటిక్స్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ కాలింగ్ ఆఫ్ ద క్రిటిక్స్ ఆఫ్ ద టెంపుల్ టు ఇంట్రోస్పెక్షన్ వైల్ డిస్క్రైబింగ్ ద టెంపుల్ ఆజ్ అ సింబల్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ ద ప్రైమ్ మినిస్టర్ సెట్ దేర్ వాజ్ అన్ ఆప్రహెన్షన్ ఆప్రహెన్షన్ అంటే ఏంటమ్మా అంటే అనవసరంగా మనం వరి అవ్వడం యాంగ్జైటీకి గురవ్వడాన్ని యూ కాల్ ఇట్ అస్ యాప్రహెన్షన్ ఆందోళన చెందటం అనే మీనింగ్లో మనం యాప్రహెన్షన్ అనే పదాన్ని వాడతాం యాప్రహెండ్ అనే వర్బ్ ఉంది యాప్రహెన్షన్ అనే నౌన్కి యాప్రహెండ్ యాప్రహెండ్ ఈజ్ నథింగ్ బట్ యాప్రహెండ్ ఈజ్ ఎవరినైనా అరెస్ట్ చేయడం యాప్రహెండ్ చేయడం అంటే అరెస్ట్ అనే మీనింగ్ వస్తుంది యాప్రహెన్షన్ అంటే వరి యాంగ్జైటీ అనే మీనింగ్ వస్తుంది సో ఇక్కడ కాలింగ్ ఆఫ్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది సో యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్ యూ హ్యావ్ టు పుట్ కాలింగ్ అపాన్ కాలింగ్ అపాన్ అంటే వారిని ఉద్దేశించి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు ద క్రిటిక్స్ ఆఫ్ ద టెంపుల్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారు టెంపుల్ని ఉద్దేశించి క్రిటిసైజ్ చేసే వాళ్ళు మనం క్రిటిక్స్ అంటాం ఇంట్రోస్పెక్షన్ అంటే అంతర్మథనం అంటాం ఇంట్రోస్పెక్షన్ స్పెక్ట్ అంటే టు సీ ఇంట్రో ఇస్ ఇన్సైడ్ అంటే అంతర్మథనం అంటాం సో ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసినప్పుడు కానీ మనం ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో దానికి కలగా కారణాన్ని మనం ఇంట్రస్పెక్ట్ చేసుకుంటాం సో ఇంట్రస్పెక్ట్ చేయడం ఏంటం అంతర్మదనం సో దట్ ఈస్ బేసికలీ ఇంట్రస్పెక్షన్ వై డిస్క్రైబింగ్ ద టెంపుల్ ఆజ్ ఏ సింబల్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ ఓకే మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో కూడా హార్మనీ అండ్ పీస్ శాంతి మరియు సామరస్యత సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడుంది అక్కడ ఒక ఎర్ర దొరికింది దట్ ఈస్ కాలింగ్ అపాన్ సో ఆఫ్ని బదులుగా మనం అపాన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి దాంతో పాటుగా మీరు ఇంకోసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి వర్బ్స్ ఎలా ఉన్నాయి వర్బ్స్ అన్ని చూడండి వర్స్ ఓకే వర్స్ బెల్ట్ ఓకే సో పాస్ట్ అన్నది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆల్రెడీ జరిగిపోయిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు సో దేర్ షుడ్ బి ఎ టెన్స్ కన్సిస్టెన్సీ మరి ఇక్కడ టెన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అయిందా లేదా చెక్ చేస్తే ఇట్ విల్ లీడ్ అన్నాడు విల్ అన్నది ఏంటమ్మా సో ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ద పాస్ట్ ఫామ్ ప్రెసెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఓకే సో ఇట్ వుడ్ లీడ్ రావాలి సో ఇన్స్టెడ్ ఆఫ్ వెల్ యూ హ్యావ్ టు రైట్ వుడ్ దట్ ఈస్ అ ఎర్రర్ రైట్ లీడ్ టు అన్రెస్ట్ అన్నాడు అన్రెస్ట్ అంటే ఏంటమ్మా బేసిక్గా రెస్ట్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అన్రెస్ట్ అంటే అక్కడ దెర్ ఈజ్ సమ్ క్యావోస్ క్యావస్ అంటే ఏంటమ్మా అగైన్ డిస్టర్బెన్స్ గందరగోళం రైట్ సో గొడవ గొడవకి దారి తీసే సిచ్యువేషన్ని మనం అన్రెస్ట్ అంటాం దెర్ ఈజ్ నో అంటే వైలెన్స్ ఓకే ఒక రకంగా Uh, situation is not under control, that is unrest. But that uh, they failed to understand the purity of India's society. Okay. So Manaki E Mudwerasanavi to introspection while describing the temple as a symbol of peace and harmony. The Prime Minister said there was an apprehension that if the Ram temple was built, it would lead to unrest, but that they failed to understand the purity of. ఇండియా సొసైటీ ఇండియా సొసైటీ అనొచ్చా ఇండియన్ సొసైటీ అంటే సరిపోతుంది ఇండియన్ సొసైటీ దట్ విల్ బి కరెక్ట్ ఆన్సర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియాస్ అని చెప్పకుండా ఇండియన్ సొసైటీ అని చెప్తే సరిపోతుంది సో ఇండియన్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్ అక్కడ పొసెసివ్ వాడాల్సిన అవసరం లేదు రైట్ సో ఇండియన్ సొసైటీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ రిలేటెడ్ టు ఎస్టర్డేస్ అసైన్మెంట్ అలానే నేను ఒక వర్డ్ గురించి అడగడం జరిగింది నేను మీకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చి వాట్ ఈస్ దట్ వర్డ్ అని అడగడం జరిగింది ప్రతిష్ట అని చెప్పుకుంటామని చెప్పాను సో ప్రాణ ప్రతిష్టకి సంబంధించినటువంటి వర్డ్ ఏంటమ్మా దట్ ఈస్ కాన్సిక్రేషన్ సిఓఎన్ సిఈసిఆర్ఏటిఐఓఎన్ కాన్సిక్రేషన్ అంటే ఏమనుకున్నాం ప్రతిష్ట చేయడం ఒక విగ్రహంలో డేటీ యొక్క అంటే డేటీని పూజించడానికి దానికి సంబంధించినటువంటి రిచువల్ అది సో వన్స్ ఆ రిచువల్ జరిగిన తర్వాతనే ఆ విగ్రహమూర్తికి ఆరాధన చేయడం అందరూ వచ్చి ఆఫరింగ్స్ ఐ మీన్ పబ్లిక్ వచ్చి పబ్లిక్కి ఆఫరింగ్స్ తీసుకోవడానికి కానీ విగ్రహానికి పూజలు చేయడం కానీ జరుగుతుంది వన్స్ ద కాన్సెక్ ఇస్ డన్ సో దట్ ఈస్ ద వర్డ్ కొంతమంది ట్రై చేశారు కొంతమంది కన్జర్వేషన్ అని రాశారు దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్రేషన్ అంటాం రైట్ కాన్సెప్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రాణ ప్రతిష్ట క్లియర్ సో ఈ వర్డ్ ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతానికి రైట్ రామ మందిర నిర్మాణం నేపథ్యంలో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ ఓకే సో నిన్న వచ్చిన వర్డ్స్ని మనం ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా రివైజ్ చేసే ప్ర ప్రయత్నం చేద్దాం సో వెరీ ఫస్ట్ వర్డ్ ఈస్ ప్రపోనెంట్ 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 సింగులర్ ప్లోరల్ వస్తున్నాయంటే అర్థం ఏంటి దట్ ఇస్ బేసిక్లీ నౌన్ అయితే ప్రపోనెంట్ అంటే ఎవరమ్మా ప్రొపోనెంట్స్ ఆఫ్ టెంపుల్ బిల్డింగ్ అనుకున్నాం కదా నిన్న ఎటోలియాలలో మనకు ఆ పదం ప్రపోనెంట్ అంటే ఎవరైతే మద్దతుదారులు అంటాం అంటే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు టెంపుల్కి ప్రోసైడ్ ఓకే సపోర్ట్ చేస్తున్న వాళ్ళే మనం ప్రపోనెంట్స్ అంటాం దానికి ఇంకొక వర్డ్ కూడా ఉంది దట్ ఈస్ ఎక్స్పోనెంట్స్ అన్న ప్రపోనెంట్స్ అన్నా దే ఆర్ సపోర్టర్స్ ఎవిడ్ సపోర్టర్స్ ఆఫ్ ఫర్ ఎ కాజ్ ఒక కాజ్ కోసం వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని మనం బేసిక్గా ప్రపోనెంట్స్ అంటాం అయితే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ ఏది చూడండి సో అగైన్ ఇట్ షుడ్ బి ఎ నౌన్ కదా బేసిక్లీ ఇట్ ఈస్ అ నౌన్ కాబట్టి అక్కడ కూడా ఒక కామన్ నౌన్ ఉండాలి ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక కామన్ నౌన్ అవుతుంది ప్రపోనెంట్స్ ఓకే సో అడ్వోకేట్ మీలో చాలామంది ఏంటి ఏమనుకుంటారంటే అంటే అడ్వకేట్ అంటే మీరేంటి లాయర్ అనుకుంటారు కదా బేసిక్గా బట్ అడ్వకేట్ అంటే వన్ హు సపోర్ట్స్ అన్ ఐడియా సపోర్ట్స్ అన్ ఐడియాలజీ సపోర్ట్స్ ఎ పర్సన్ సో దేన్నైనా సపోర్ట్ చేసే వ్యక్తిని మనం ఉద్దేశించి అడ్వకేట్ అనే పదంతో సంబోధిస్తుంటాం దట్ ఈస్ ఆల్సో ఏ కామన్ ఈ విషయం మీకు తెలిసి ఉండాలి సో సి విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్ మనం ఇందాక ఒక వర్డ్ చెప్పుకున్నాం ఏంటోది ఎక్స్పోనెంట్ ఎక్స్పోనెంట్ అన్నా ప్రపోనెంట్ అన్నా సేమ్ సపోర్టర్ అన్న ఓకే ఎథరంట్ ఏడి హెచ్ఇఆర్ఈ అంటే ఎథరంట్ అంటే విధేయతగా ఉండడం లాయల్ గా ఉండడం సపోర్టివ్గా ఉండడం సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ది సేమ్ క్లియర్ నెక్స్ట్ ఇన్వోక్ ఇన్వోక్ మనలో చాలా మందికి రివోక్ అనే పదం బాగా పరిచి ఉంటుంది ఇన్వోక్ కొంచెం తక్కువ ఇది లెస్ ఫ్రీక్వెంట్గా వాడే పదం బట్ రివోక్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది న్యూస్ పేపర్స్లో చదివేటప్పుడు రివోక్ 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 ఎస్పెషలీ పాలిటీ కాంటెక్స్లో పాలిటీ కాంటెక్స్లో మనకి రివోక్ అనే పదం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంటుంది వాట్ యూ మీన్ బై రివోక్ సో దేన్నైనా రివోక్ చేశారు అంటే ఏంటమ్మా రద్దు చేశారు దాన్నే మనం రిసైండ్ అనే పదంతో కూడా సంబోధిస్తుంటాం రివోక్ అన్న రిపీల్ అన్న రివోక్ రిపీల్ రిసైండ్ ఆల్ మీన్ యాబ్రోగేట్ ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకే కేటగిరీకి చెందిన వర్డ్స్ ఆల్ ది మీన్ సేమ్ దేన్నైనా రద్దు చేశారు ఓకే ఇట్ ఈస్ నాన్ ఫంక్షనల్ సంథింగ్ విచ్ బికమ్స్ నాన్ ఫంక్షనల్ ఇస్ నథింగ్ బట్ యువర్ సో దట్ ఈస్ కమాండింగ్ కమింగ్ అండర్ రివోక్ సో రివోక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆపోజిటే ఇన్వోక్ ఇన్వోక్ రివోకు రెండు యాంటనిమ్స్ ఇన్వోక్ అంటే ఏమవుతున్నప్పుడు రివోక్ అయితే క్యాన్సిల్ అయినప్పుడు ఇన్వోక్ అనేది ఇంప్లిమెంట్ సంథింగ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దాన్ని మీరు అమలుపరచడం అనే మీనింగ్లో ఇన్వోక్ సో దిస్ ఈజ్ వర్బ్ మరి దానికి సంబంధించినటువంటి వర్డ్ ఏదమ్మా విచ్ విల్ బి ద రైట్ వన్ యూ కెన్ సీ హియర్ అప్లై అప్లై అన్నా ఇక్కడ ఇంప్లిమెంట్ అన్నా ఇట్ మీన్ ద సేమ్ ఓకే అప్లై ఆర్ ఇంప్లిమెంట్ ఇనీషియేట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఎవరింగ్ మీన్ ద సేమ్ సో దట్స్ బేసిక్లీ వర్బ్ నెక్స్ట్ యాక్సెంచుయేట్ యాక్సెంచుయేట్ ఏటీతో ఎండ్ అయింది ఏటీతో ఎండ్ అయిన సఫిక్స్ ఏమవుతుందమ్మా వర్బ్ అవుతుంది సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు యాక్సెంచుయేట్ సంథింగ్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మోర్ నోటీసబుల్ అది అందరికీ కనిపించే విధంగా దాన్ని హైలైట్ చేయటం ఓకే వెన్ యూర్ ట్రయింగ్ టు హైలైట్ ఇట్ యూ యాక్సెంచుయేట్ సంథింగ్ సో అది అందరికీ తెలియజేసేలాగా అందరికీ తెలియపరిచేలాగా మీరు దేన్నైనా చేయటాన్నే యూ యాస్ ఎక్సెంచుయేట్ సో టు మేక్ సంథింగ్ మోర్ నోటీసిబుల్ అందరి దృష్టిలో పడేటట్లు మీరు దాన్ని హైలైట్ చేయటాన్నే యూ యాస్ ఎక్సెంచుయేట్ నిన్న కూడా మనకి ఎడిటోరియల్లో ఈ పదం వచ్చింది సో ఎక్సెన్చుయేట్ ఇస్ నథింగ్ బట్ టు మేక్ సంథింగ్ నోటీసబుల్ అయితే నోటీసబుల్ అని మనకు తెలుసు కానీ ఆ వర్డ్ అక్కడ ఉందా సేమ్ వర్డ్ మనకి కనిపించట్ల సో అగైన్ యూ నీట్ టు అండర్స్టాండ్ అండర్ స్కోర్ అన్నా సేమ్ అండర్ స్కోర్ అన్న సేమ్ హైలైట్ అన్న సేమ్ హెచ్ఐజిహెచ్ ఎల్ఐజిఎస్టీ హైలైట్ ఆర్ యూ కెన్ సే అండర్ అండర్ స్కోర్ అన్నాం కదా అండర్ స్కోర్ అండర్ పిన్ అంటావా అండర్ లైన్ అంటాం సో అండర్లైన్ అన్నా సేమ్ అలానే ఎంఫసైజ్ ఎంఫసైజ్ అండర్ స్కోర్ అండర్లైన్ హైలైట్ ఎవ్రీథింగ్ మీన్ మేక్ సంథింగ్ మోర్ నోటీబుల్ సో ఎఫ్ విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎగ్జాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎగ్జాటెడ్ హిస్ ఫెలో సిటిజన్స్ అనే కాంటెక్స్ట్లో మనకు ఆ పదం వచ్చింది గుర్తుందా సో నిన్న ఎటు రోజులు ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళు ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు సో ఎగ్జాట్ చేయడం అంటే ఏంటమ్మా వారిని నొక్కి చెప్పడం అంటే దాని మీద కొంచెం తీవ్రమైన స్వరంతో ఓకే చాలా సీరియస్గా నొక్కి వక్కాణించడం అంటారు తెలుగులో దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఎగ్జాట్ సో ప్రెస్ విల్ బీ కరెక్ట్ ఆన్సర్ ప్రెస్ని నౌన్గా కూడా వాడచ్చు కానీ ఇక్కడ వాడింది ఏ కాంటెక్స్లో వాడాడు వర్బ్గా వాడాడు అని విషయాన్ని మీరు గమనించాలి ఓకే సో ఈ విల్ బీ యువర్ కరెక్ట్ ఆన్సర్ దాన్నే మనం ప్రాడ్ అనొచ్చు ప్రాడ్ అజ్ యూఆర్జీ అర్జ్ తర్వాత ఎగ్గాన్ ఫ్రేజల్ కూడా బాం సమ్వన్ ఇస్ ట్రాయింగ్ టు ఎగ్ ఆన్ సంథింగ్ మీన్స్ ది ఆర్ ట్రయింగ్ టు దే ఆర్ ట్రయింగ్ టు ఎన్కరేజ్ ఎన్కరేజ్ ప్రాడ్ అర్జ్ ఎంకరేజ్ ప్రెస్ ఇవన్నీ ఏంటంటే ఒకే కేటగిరీకి చెందినటువంటి వర్డ్స్ సో దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తర్వాత ఎన్కంపాస్ ఎన్ కంపాస్ అంటే ఏంటి కంపాస్ కంపాస్ ఇస్ టు సరౌండ్ ఎన్కంపాస్డ్ బై డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ రైట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ త్రూ అవుట్ ద కంట్రీ అని నిన్న వచ్చింది ఎన్కంపాస్ అంటే అందరినీ కలిగి ఉండటం సరౌండెడ్ బై అని అంటాం సరౌండ్ ఆప్షన్ బి చూడండి సరౌండ్ ఎన్కంపాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వర్బ్ విచ్ మీన్స్ సరౌండ్ ఓకే ఎన్ సర్కిల్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఎన్ సర్కిల్ సర్కమ్స్క్రైబ్ సర్కం స్క్రైబ్ అని కూడా చెప్పచ్చు సో ఆల్ మీన్ ద సేమ్ ఎన్ కంపాస్ ఎన్ సర్కిల్ సరౌండ్ సర్కం స్క్రైబ్ ఓకే అలానే ఎన్క్లోజ్ సో ఎవ్రీథింగ్ ఆల్ మీన్ ద సేమ్ వీటిని జాగ్రత్తగా మీరు నోట్స్లో రాసుకోండి పదే పదే రివిజన్ చేయకపోతే వర్డ్స్ మీకు గుర్తుంచడం కష్టం అవుతుంది క్లియర్ తర్వాత మ్యాల్యుయబుల్ ఇది చాలాసార్లు మనకు వచ్చింది ఓకే మ్యాల్యుయబుల్ అండ్ డక్టాయిల్ అని చెప్పుకున్నాం గుర్తుందా సో మ్యాల్యుయబుల్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ మీరు ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి వీలుగా ఉండేదాన్ని మనం మ్యాల్యుయబుల్ అంటాం అదే డక్టైల్ అయితే సంథింగ్ విచ్ ఇస్ వెరీ థిన్ చాలా అంటే రేకు అంటే మరీ సన్నగా ఉండేటువంటి ఒక దారం లాగా చేసుకోవడానికి అవకాశం ఉండేదాన్ని మనం డక్టాయిల్ అంటాం మ్యాలిబుల్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి అవకాశం ఉండేదాన్ని మ్యాలియబుల్ అంటాం అది యాడ్జెక్టివ్ దాన్ని నౌన్ ఫామ్ ఏమవుతుంది మ్యాలియబిలిటీ మ్యాలియబిలిటీ ఐటీ వైజ్ సఫెక్ట్స్ని దీనికి యాడ్ చేస్తే అది నౌన్ అవుతుంది మ్యాలియబిలిటీ రైట్ సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది సో మనకున్న ఆప్షన్స్లో ఫ్లెక్సిబుల్ డిఎస్ ఫ్లెక్సిబుల్ ఇస్ సేమ్ ఇట్ కమ్స్ అండర్ దట్ క్యాటగిరీ ఓకే మోల్డబుల్ అనొచ్చు అడాప్టబుల్ అనొచ్చు మోల్డబుల్ అడాప్టబుల్ తర్వాత ప్లయబుల్ ఇవన్నీ కూడా సేమ్ అంటే ఈజీగా మీరు దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది సో దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్ వొకాబులరీ బిల్గి నా వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్ రైట్ సో టుడేస్ ఎడిటోరియల్ ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటి లిమిట్స్ అండ్ బార్డర్స్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది లిమిట్స్ అంటే ఏంటి పరిధులు పరిధి అంటాం కదా లిమిట్ బార్డర్స్ అంటే ఏంటి సరిహద్దులు సో సరిహద్దులు ఇటువైపు హద్దులు అని చెప్తున్నాడు అయితే దేనికి సంబంధించింది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం లెటస్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ సో ఇచ్చినటువంటి సబ్ హెడ్డింగ్ ఏంటి సెంటర్ మస్ట్ కన్సల్ట్ స్టేట్స్ బిఫోర్ డెసిషన్స్ దట్ ఇంపించ్ ఆన్ దే పవర్స్ ఇందులో కూడా ఒక క్యాబిల మనకు వచ్చింది ఇంపింజ్ ఆన్ చాలా మందికి ఓకే కాంటెక్స్చువల్గా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంపింజ్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫెక్ట్ చేయడం నెగిటివ్గా ఎఫెక్ట్ చేయడం అనే మీనింగ్లో మనం ఇంపింజ్ అనే వర్బ్ని వాడతాం ఇంపింజ్ ఆన్ దేర్ పవర్స్ వారి యొక్క అధికారాలని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సెంటర్ మస్ట్ కన్సల్ట్ స్టేట్స్ కన్సల్టేషన్ అంటే ఏంటమ్మా వారితో సంప్రదింపులు జరపాలి స్టేట్స్తో సంప్రదింపులు చేయాలి ఖచ్చితంగా సెంటర్ బిఫోర్ డెసిషన్స్ అవి ఏమైనా డెసిషన్ తీసుకునే ముందు స్టేట్స్ని సంప్రదించాలి ఎటువంటి డెసిషన్స్ అవి దట్ ఇంపింజ్ ఆన్ దేర్ పవర్స్ దేర్ పవర్స్ అంటే దే ఎవరికి సంబంధించినటువంటి అధికారాలు ఎస్పెషల్లీ స్టేట్స్కి సంబంధించినటువంటి అధికారాలని ఎక్కడైనా ఎన్క్రోచ్ చేస్తున్నట్లుగా అనిపించిన ఎన్క్రోచ్ అనే పదం వాడతాం మనం ఈఎన్ సిఆర్ఓఏయ సిహెచ్ ఎన్క్రోచ్ దిస్ ఈజ్ అ వర్బ్ ఎన్క్రోచ్ అంటే ఏంటమ్మా మనం చొరబడుతున్నాం అంటే వారి టెరిటరీలోకి వారి అధికారాల్లోకి మనం చొరబడుతున్నట్లుగా ఉండడాన్ని ఈ క్వాలిటీస్ ఎంక్రోచ్ దాన్ని నౌన్ ఫామ్ ఎంక్రోచ్మెంట్ సో ఇప్పుడు ఇంపింగ్ జాన్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి నెగిటివ్ ఎఫెక్ట్ అనే మీనింగ్ వస్తుంది అలానే ఎంక్రోచ్ అనే మీనింగ్తో కూడా మనం ఇంపింజ్ అనే వర్బ్ని వాడతాం ఓకే సో దేర్ పవర్స్ అంటే ఎవరికి సంబంధించినటువంటి అధికారాలు స్టేట్స్కి సంబంధించినటువంటి అధికారాలను ఎక్కడైనా ఎంక్రోచ్ చేస్తున్నట్లుగా ఉన్నాయి అనేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అటు అటువంటి డెసిషన్స్ సెంటర్ తీసుకునే ముందు ఖచ్చితంగా స్టేట్స్తో సంప్రదింపులు చేసి చేసుకోవాలి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది సెంటర్ ఏదో ఒక డెసిషన్ స్టేట్స్ని కన్సల్ట్ చేయకుండా తీసుకున్నట్లుగా మనకి అర్థం అవుతుంది ఓకే మనకు ఆ ప్రిలిమినరీ ఐడియా అయితే వచ్చేసింది రైట్ సెంటర్ హ్యాస్ డన్ సంథింగ్ వితౌట్ కన్సల్టింగ్ ఎ స్టేట్ సో అదేంటి అది దేనికి సంబంధించింది అది ఏదో బార్డర్ రిలేటెడ్ అన్నది బార్డర్ రిలేటెడ్ డెసిషన్గా మనకు అర్థం అవుతుంది సో అదేంటో చూసే ప్రయత్నం అయితే చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ సో ఒకసారి ఆర్టికల్ని ఫస్ట్ చదవండి అమ్మా చదవకుండా వింటే మీకు సమగ్రంగా అర్థమైనట్లుగా అనిపించదు వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ యూ ట్రై టు రీడ్ ద హోల్ ఆర్టికల్ వన్స్ దెన్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ సో వెరీ ఫస్ట్ లైన్ ఏమంటాడంటే లిటిగేషన్ కన్సర్నింగ్ ద టెరిటోరియల్ జూరిస్డిక్షన్ ఆఫ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ పంజాబ్ సీమ్స్ టు బి ద రిజల్ట్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇఫెక్టివ్ కన్సల్టేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ ద ఇష్యూ అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటమ్మా ఇష్యూ ఏంటంటే టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్ అన్నాడు ఓకే జురిస్డిక్షన్ అంటే ఏంటమ్మా పరిధి దేనికి సంబంధించినటువంటి పరిధి టెరిటోరియల్ అన్నాడు టెరిటరీ అంటే ఏంటి భూభాగం సో మన భూభాగం ఎంత అంటే వాళ్ళ స్టేట్స్కి బౌండరీస్ ఉంటాయి కదా సో ఎస్పెషల్లీ మనకి ఈ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది దేనికి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఏజెన్సీ సో దాని పని ఏంటి ఇండియా ఎవరెవరితో అయితే బార్డర్స్ని షేర్ చేసుకుంటుందో అక్కడ డిప్లాయ్ చేసేటువంటి ఫోర్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్లాయ్ అపాయింట్ చేస్తుంది జనరల్గా పోలీస్ అన్నది మనకి స్టేట్ సబ్జెక్ట్ మీకు తెలుసు యూనియన్ లిస్ట్ అని స్టేట్ లిస్ట్ అని కంకరెంట్ లిస్ట్ అని మూడు లిస్టులు ఉంటాయి సో యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ది డెసిషన్ అండ్ పోలీస్ అన్నది లా అండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి అంశం రైట్ సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మాత్రం యూనియన్ గవర్నమెంట్ యూనియన్ లిస్ట్ కింద ఉన్నటువంటి సబ్జెక్ట్ సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కంప్లీట్గా యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది సో వారి టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్కి సంబంధించినటువంటి ఒక లిటిగేషన్ లిటిగేషన్ అంటే ఏంటి వ్యాజ్యం అంటాం తెలుగులో ఎవరైనా వ్యాజ్యం పిటిషన్ లాంటిది వేస్తారు కదా దాన్ని మనం లిటిగేషన్ అంటాం అయితే దానికి సంబంధించినటువంటి లిటిగేషన్ అనమాట ఇన్ పంజాబ్ అది ఏ స్టేట్లో అమ్మా జరిగింది పంజాబ్లో ఆ లిటిగేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది విచ్ ఈస్ రిలేటెడ్ టు కన్సర్నింగ్ అంటే ఏంటమ్మా రిలేటెడ్ టు టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్ సీమ్స్ టు బి ద రిజల్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇఫెక్టివ్ కన్సల్టేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో వారిద్దరి మధ్య సంప్రదింపులు జరగన్న జరగని నేపథ్యంలో లిటిగేషన్ అనేది ఫైల్ అయ్యింది పంజాబ్లో అని చెప్తున్నాడు ఓకే పంజాబ్ హ్యాస్ ఫైల్డ్ అ సూట్ సూట్ అంటే అక్కడేంటి వ్యాజ్యం వేశారు ఓకే ఎవరి మీద అగైన్స్ ద యూనియన్ గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ కాన్స్టిట్యూషన్ వైలైట్ చేసింది యూనియన్ గవర్నమెంట్ వైలైట్ చేసింది అన్నట్టుగా పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది వారి మీద వ్యాజ్యాన్ని వేయడం జరిగింది ఛాలెంజింగ్ ద డెసిషన్ టు ఇంక్రీజ్ ద ఆపరేషనల్ జూరిస్డిక్షన్ ఆఫ్ ద బిఎస్ఎఫ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ సో ఇంతకు ముందు నిర్దేశించినటువంటి పదిహేను కిలోమీటర్స్ అంటే బార్డర్ ఏ కంట్రీతో అయితే బార్డర్ షేర్ చేసుకుంటుందో ఆ బార్డర్ నుంచి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పరిధి వరకు దాని యొక్క పరిధి ముందుగా ఫిక్స్ అయ్యి ఉండింది కానీ ఇప్పుడు ఏం చేశారు అది ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ని దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది యూనియన్ గవర్నమెంట్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ డెసిషన్ని ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ పంజాబ్ కోర్టు ఏం చేసింది ఇలా బిఎస్ఎఫ్ పరిధిని పెంచడం ఈ ఆర్టికల్ వన్ థర్టీ వన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ థర్టీ వన్ని ని చేస్తున్నట్లుగా ఉంది అన్నట్టుగా పంజాబ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యింది అది అదమ్మా ఇష్యూ ద బార్డర్ స్టేట్ సీజ్ ద సెంటర్స్ మూవ్ యాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అండ్ అండ్ ఎంక్రోచ్మెంట్ చూసారా మనం ఇందాక డిస్కస్ చేసిన వర్డ్ మళ్ళీ వచ్చింది ఎన్క్రోచ్ అని చెప్పుకున్నాం కదా అంటే భూభాగంలోకి చొరబడటం ఎన్క్రోచ్మెంట్ ఇన్ టు లా అండ్ ఆర్డర్ పవర్స్ ఆఫ్ ద పంజాబ్ పోలీస్ ఓకే సో ఈ చర్య ఏదైతే ఉందో సెంటర్ చేపట్టినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో చర్య అంటే ఏది ఈ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేయడం ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వారి యొక్క జ్యురిస్డిక్షన్ని పెంచడం అనేది ఏదైతే ఉందో సో అది ఖచ్చితంగా బ్రీచ్ అంటున్నాడు బ్రీచ్ అంటే ఏంటమ్మా మీనింగ్ బ్రీచ్ ఈజ్ నథింగ్ బట్ వైలేషన్ ఉల్లంఘన అంటాం తెలుగులో అయితే ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఫెడరల్ సూత్రాలకి సమాఖ్య స్ఫూర్తి అంటాం కదా సమాఖ్య ప్రిన్సిపల్స్ అంటే అక్కడ ఏంటి సూత్రాలు సో దానికి ఎగెన్స్ట్గా ఉంది దాన్ని వైలేట్ చేస్తుంది అన్నట్టుగా ఓకే బార్డర్ స్టేట్ సీస్ అక్కడ ద బార్డర్ స్టేట్ అంటే ఎవరు ను ఉద్దేశించి చెప్తున్నాడు ద బార్డర్ స్టేట్ ఈస్ రిఫరింగ్ టు పంజాబ్ సో సెంటర్ యొక్క చర్యని గా ట్రీట్ చేసింది పంజాబ్ ఓకే ఫెడరల్ ప్రిన్సిపల్స్ని తొంగలోకి తొక్కింది యూనియన్ గవర్నమెంట్ అండ్ దాని ఎంక్రోచ్మెంట్ ఇంటు ద లా అండ్ ఆర్డర్ సో లా అండ్ ఆర్డర్ అనేది ఇందాకే చెప్పుకున్నాం లా అండ్ ఆర్డర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్ సో పంజాబ్ యొక్క పవర్ని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నట్లుగా హరించి వేసేటట్లుగా ఉంది ఎందుకంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పరిధిని మళ్ళీ పెంచడం వల్ల ఏమవుతుంది సో ఆ జ్యురిస్డిషన్లో స్టేట్ పవర్ ఇంకా ఉండదు స్టేట్ పోలీసులు అధికారం కోల్పోతారు సో ఆ విషయాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి అక్కడ చొరబట్టం రైట్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ఎ సిమిలర్ వ్యూ వెస్ట్ బెంగాల్ కూడా దీన్ని ఏకీభవిస్తుంది దానికి కూడా ఇటువంటి ఒపీనియన్ కూడా ఉంది అండ్ బోత్ స్టేట్స్ హ్యావ్ గాట్ రెజల్యూషన్స్ పాస్డ్ ఇన్ దర్ అసెంబ్లీస్ అగైన్స్ట్ ది ఎక్స్పెన్షన్ ఈ రెండు స్టేట్స్ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసాయి రెజల్యూషన్స్ అంటే ఏంటి సో దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా తీర్మానాలు రెజల్యూషన్స్ అంటే తీర్మానాల్ని పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో ఎవరికి వ్యతిరేకంగా ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే జరిగిందో దీనికి వ్యతిరేకంగా ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ద కోర్ట్స్ డెసిషన్ టు ఎగ్జామిన్ ద క్వెషన్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిఎఫ్ఎస్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఎక్వైర్స్ సిగ్నిఫికెన్స్ ఓకే ఈ నేపథ్యంలో ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఓకే అంటే తీసుకోబోతున్న డెసిషన్ టు ఎగ్జామిన్ ద క్వశ్చన్స్ ఏవైతే ప్రశ్నలు లేవనెత్తే టు ఎరైజ్ ఓకే దట్ ఎరైజ్ అన్నాడు అంటే లేవనెత్తడం ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఫ్రమ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ బిఎఫ్ఎస్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఎక్వైర్స్ సిగ్నిఫికెన్స్ అవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఎక్వైర్స్ సిగ్నిఫికెన్స్ సిగ్నిఫికెన్స్ అంటే ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఓకే ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ ద సెంటర్ హ్యాస్ ఇష్యూడ్ ఎ నోటిఫికేషన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద బిఎస్ఎఫ్ యాక్ట్ స్టాండర్డైజింగ్ ద ఏరియా ఓవర్ వెచ్ ద బిఎస్ఎఫ్ వుడ్ హ్యావ్ జ్యురిస్డిక్షన్ టు ఆపరేట్ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిలో సెంటర్ ఏం చేసింది ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేయడం జరిగింది అది కూడా బీఎస్ఎఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అందులో ఏరియా ఎంత ఉండాలి బిఎస్ఎఫ్ అన్నది స్టాండర్డైజ్ చేయడం జరిగింది స్టాండర్డైజింగ్ ద ఏరియా ఓవర్ విచ్ ద బిఎస్ఎఫ్ వుడ్ హ్యావ్ జ్యురిస్డిక్షన్ టు ఆపరేట్ అంటే వారి పరిధి ఎంతవరకు ఉందా ఉండాలి ఏ పరిధిలో అవి పని చేయడానికి వాటికి అనుమతినిస్తాము అనే స్టాండర్డైజ్ ఓకే ఆ ఏరియాని స్టాండర్డైజ్ చేయడం జరిగింది ఓకే అప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసిందంట అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇన్ పంజాబ్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ద డిస్టెన్స్ వాజ్ రైజ్ ఫ్రమ్ ఇన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద బార్డర్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పంజాబు వెస్ట్ బెంగాల్ అస్సాం సో ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది డిస్టెన్స్ని పదిహేను కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది వైల్ ఇట్ వాజ్ రెడ్యూస్ ఫ్రమ్ ఎయిటీ కిలోమీటర్స్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇన్ గుజరాత్ గుజరాత్ విషయానికి వస్తే ఎయిటీ కిలోమీటర్స్ బార్డర్ నుంచి డిస్టెన్స్ ని ఫిఫ్టీ కిలోమీటర్స్కి తగ్గించడం జరిగింది రెడ్యూస్ చేయడం జరిగింది గుజరాత్లో ఫర్ రాజస్థాన్ ఇట్ వాస్ కెప్ట్ అన్చేంజ్ ఎట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎలా అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ అంతకు ముందు ఉండిందో రాజస్థాన్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా అదే ఫిఫ్టీ కిలోమీటర్స్ని కంటిన్యూ చేయడం జరిగింది ద యూనియన్ గవర్నమెంట్ సెడ్ ఇన్ఏ రిప్లై ఇన్ ద రాజ్యసభ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ దట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బిఎఫ్ఎస్ జ్యూరిస్డిక్షన్ విల్ హెల్ప్ ఇట్ డిశ్చార్జ్ ఇట్స్ బార్డర్ పెట్రోల్ డ్యూటీ మోర్ ఎఫెక్టివ్లీ అయితే గవర్నమెంట్ అది ఇచ్చినటువంటి ఒక రిప్లైలో ఏమని చెప్పిందంటే రాజ్యసభలో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బిఎఫ్ఎస్ జ్యురిస్డిక్షన్ బిఎస్ఎఫ్ యొక్క పరిధిని ఏదైతే పెంచారో అలా పెంచడం వల్ల ఈ బార్డర్ పెట్రోల్ డ్యూటీని మేము మరింత సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ పరిధిని పెంచడం వల్ల మాకది ఈ పెట్రోల్ డ్యూటీ బార్డర్ పెట్రోల్ డ్యూటీ అంటే పెట్రోలింగ్ అంటే ఏంటి అసలు బేసిక్గా బిఎస్ఎఫ్ పని ఏంటమ్మా బీఎస్ఎఫ్ జస్ట్ లుక్ ఎట్ అంటే ఎవరైనా ఇల్లీగల్గా చొరబడుతున్నారా లోపలికి వస్తున్నారా లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కట్టకుండా ఏమైనా గూడ్స్ అటు ఇటు వెళ్తున్నాయా స్మగిల్ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేయడమే వాళ్ళ పని సో దాన్ని మరింత ఎఫెక్టివ్గా చేయడానికి మాకు ఇది హెల్ప్ అవుతుంది ఎక్స్పెన్షన్ అనేది అన్నట్టుగా యూనియన్ గవర్నమెంట్ చెప్పుకొచ్చింది వైల్ ద యూనియన్ గవర్నమెంట్ మే హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్ ఫర్ ఇట్స్ మూవ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఇట్ షుడ్ నాట్ బీ సీన్ యాజ్ ఎంక్రోచింగ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ యూనియన్ గవర్నమెంట్ మే హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్ దానికి కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉండుండొచ్చు అది చేసినటువంటి చర్య ఫర్ ఇట్స్ మూవ్ అది చేపట్టినటువంటి ఆ చర్యకి దాని దగ్గర కొన్ని జస్టిఫికేషన్స్ ఉండుండొచ్చు ఇట్ షుడ్ నాట్ బి సీన్ హ్యాస్ ఎంక్రోచింగ్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ విచ్ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఎక్ససైజ్ పోలీస్ పవర్స్ ఓకే దాన్ని ఎంక్రోచ్మెంట్గా చూడడానికి లేదు అని చెప్తున్నాడు ఇట్ షుడ్ నాట్ బి సీన్ హ్యాస్ ఎంక్రోచింగ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి చొరబడుతున్నట్లుగా అయితే మనం దాన్ని చూడకూడదు ఓకే విచ్ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ విచ్ అంటే ఎవరు స్టేట్ గవర్నమెంట్స్ని ఉద్దేశించి చెప్తున్నాడు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క బాధ్యత ఏంటమ్మా దానికి ఉన్నటువంటి రాజ్యాంగ బాధ్యత ఏంటి ఎస్పెషలీ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఓకే అలానే పోలీస్ ఫోర్స్ స్టేట్ సబ్జెక్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం సో ఈ రెండు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి అంశాలు ద బిఎస్ఎఫ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ప్రివెంటింగ్ ట్రాన్స్ బోర్డర్ క్రైమ్స్ ఎస్పెషలీ అన్ఆర్థరైజ్డ్ ఎంట్రీ ఇంటూ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఇండియన్ టెరిటరీ సో ఎవరైనా లోపలికి కానీ ఇండియన్ టెరిటరీ లోపలికి చొరబడటం కావచ్చు లేకపోతే మనవాళ్ళు బయటికి వెళ్ళడం కావచ్చు సో ఇట్లాంటి అన్ఆరైజ్డ్గా ఇల్లీగల్గా జరిగేటువంటి ఈ మూమెంట్ని కట్టడి చేయడమే బిఎస్ఎఫ్ యొక్క మెయిన్ టార్గెట్ మెయిన్ ఫోకస్ అనమాట సో అటువంటి ట్రాన్స్ బోర్డర్ క్రైమ్స్ ఏమైనా జరిగితే ట్రాన్స్ అంటే అక్రాస్ ఫ్రాన్స్ అనేది ఎప్పుడు మీకు కనిపించినా విచ్ మీన్స్ అక్రాస్ సో అక్రాస్ ద బార్డర్ సో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఏదైనా ఎటు అయినా కావచ్చు సో అటువంటి క్రైమ్స్ని ప్రివెంట్ చేయడమే బిఎస్ఎఫ్ యొక్క మెయిన్ ఫోకస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ ప్రాసిక్యూట్ అఫెండర్స్ బట్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దోస్ అరెస్టెడ్ అండ్ ద కాంట్రాబ్యాండ్ సీజ్డ్ ఫ్రమ్ దెమ్ టు ద లోకల్ పోలీస్ లోకల్ పోలీస్కి అప్పగించడం వరకే దాని యొక్క పని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది బిఎస్ఎఫ్ యొక్క పరిధిలోనే ఉండేటువంటి పవర్ కాదు దానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతా అటువంటి ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్ని గుర్తించడం ఎవరైనా అఫెండర్స్ ఓకే వారిని ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టిగేట్ చేసే పవర్ అయితే బీఎస్ఎఫ్కి లేదు ఓకే విచారణ ప్రాసిక్యూట్ అంటే విచారణ చేయటం ఇన్వెస్టిగేట్ అంటే దర్యాప్తు చేయటం ఈ రెండు కూడా వారి పరిధిలో రాదు ఓకే అరెస్ట్ చేసి కాంట్రాబ్యాండ్ సీజ్ కాంట్రాబ్యాండ్ అంటే దేని మీద అయితే ఉంటాయో దేని మీద అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాటిని మనం కాంట్రాబ్యాండ్ అంటాం సో అక్కడ మూవ్మెంట్ అనేది చేయకూడదు అన్నట్టుగా కొన్ని ఆంక్షలు ఉండడాన్ని ఈ కాలేజ్ కాంట్రాబ్యాండ్ సీజ్డ్ ఫ్రమ్ దెమ్ సో వారి నుంచి సీజ్ చేసి అలాంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేసి అవి లోకల్ పోలీస్కి అప్పజెప్పడం వరకే వారి బాధ్యత ఇన్ ప్రాక్టీస్ బిఎస్ఎఫ్ పర్సనల్ యూజువలీ వర్క్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ద పోలీస్ అండ్ దేర్ ఆట్ టు బి నో క్లాష్ ఆఫ్ జెరిస్డిక్షన్ సో జనరల్గా ఏ స్టేట్లో పనిచేస్తున్నటువంటి బిఎస్ఎఫ్ స్టాఫ్ ఓకే సో ఇక్కడ పర్సనల్ అన్నాడు అంటే స్టాఫ్ అని అర్థం ఓకే సో వాళ్ళు పోలీసులతో ఎస్పెషల్లీ అక్కడ ఏ స్టేట్లో పనిచేస్తే ఆ స్టేట్ పోలీసులతో వాళ్ళకి చాలా క్లోజ్ కోఆర్డినేషన్ ఓకే మంచి ఒక కోఆపరేషన్తో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఎటువంటి క్లాష్ రాదు మీ పవర్స్ మా పవర్స్ అన్నట్టుగా అక్కడ క్లాష్ ఉండే సమస్య లేదు ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆర్గ్యూ దట్ ద ఎక్స్పాండెడ్ జురిస్డిక్షన్ మియర్లీ ఆథరైజెస్ ద బిఎస్ఎఫ్ టు కండక్ట్ మోర్ సర్చెస్ అండ్ సీజర్స్ ఎస్పెషలీ ఇన్ కేసెస్ అండ్ విచ్ ద అఫెండర్స్ మేనేజ్ టు డీప్ ఇన్ టు ద కంట్రీస్ టెరిటరీ సో ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కంట్రీ లోపలికి చొరబాటు చేస్తారు అనే అవకాశం ఉంది మేనేజ్ టు ఎంటర్ డీప్ ఇన్ టు ద కంట్రీస్ టెరిటరీ భూభాగంలోకి ఓకే మన దేశానికి సంబంధించినటువంటి భూభాగంలోకి చొరబాటు చేసే అవకాశం ఉన్నప్పుడు ఓకే డీప్ ఇన్ టు ద కంట్రీస్ టెరిటరీ సో అటువంటి కేసెస్లో బిఎస్ఎఫ్కి కొంత సర్చెస్ సీజర్స్ చేసేయడానికి ఇంకొంత జురిస్డిక్షన్ ఎక్స్పాండ్ చేయడం వల్ల దానికి ఆ పవర్ అయితే దొరుకుతుంది హౌ ఎవర్ ఇట్ ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ గోజ్ వితౌట్ సెయింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతాం ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్గా స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేటప్పుడు ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ దట్ దేర్ ఆట్ టు బి స్ట్రాంగ్ రీజన్స్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జ్యురిస్డిక్షన్ ఆఫ్ ఎనీ సెంట్రల్ ఫోర్స్ సో ఎటువంటి సెంట్రల్ ఫోర్స్ ఓకే స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే కానీ ఎక్స్పాండ్ చేయడానికి లేదు దాని యొక్క పరిధిని ఎక్స్పాండ్ చేయడానికి లేదు అని చెప్తున్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే రైట్ స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఇన్ దిస్ రిగార్డ్ ద మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్స్ అమాంగ్ దోస్ ఫ్రేమ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ వెదర్ ద సెంటర్స్ నోటిఫికేషన్ ఎన్క్రోచెస్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్స్ డొమైన్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ట్ టు బి టేకెన్ ఇన్ అకౌంట్ వైల్ డిటర్మైనింగ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ఏరియాస్ అడ్ జాయినింగ్ ద బాడీస్ ఆఫ్ ఇండియా సో ప్రస్తుతానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటమ్మా మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ప్రస్తుతానికి సెంటర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్కడైనా చొరబడే విధంగా ఉందా స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్ కానీ దాని యొక్క డొమైన్ దాని పరిధిలోకి వీళ్ళు ఎంక్రోజ్ అవుతున్నట్టుగా ఏమన్నా ఉందా అన్నది డిసైడ్ చేయాలి సుప్రీంకోర్టు అలానే ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి ఓకే ఎస్పెషలీ ఒక లిమిట్స్ ఒక బార్డర్కి సంబంధించినటువంటి సరిహద్దులకు సంబంధించినటువంటి జురిస్డిక్షన్ డిసైడ్ చేసేటప్పుడు ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి అనే విషయం ఈ రెండు ప్రశ్నలు అన్నది ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు ఉన్నవి సో సుప్రీంకోర్టు షుడ్ హ్యావ్ టు డిసైడ్ నాకు ఇప్పుడు సెంటర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కరెక్టా కాదా ఎంక్రోచ్మెంట్ చేస్తుందా లోకల్ ఐ మీన్ స్టేట్ యొక్క డొమైన్ని అది ఎంక్రోచ్ చేసే విధంగా ఉందా ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి ఒకవేళ పరిధిని పెంచాలంటే సో ఈ రెండింటిని కొంచెం సుప్రీంకోర్టు ఇంకొంచెం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంది రైట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ డేస్ ఎడిటోరియల్ నా విల్ టాక్ అబౌట్ ఒకాబరీ సో సాగా అనే పదం కనిపిస్తుందమ్మా సాగా ఇస్ బేసిక్లీ నౌన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం సాగా అంటాం సాగా అంటే అర్థం ఏంటి అదొక స్టోరీగా చెప్పొచ్చు ఒక నెరేటివ్గా చెప్పచ్చు ఒక లెజెండ్గా చెప్పొచ్చు ఆల్ దీస్ వర్డ్స్ మీన్ వర్డ్స్ మీన్ ది సేమ్ ఇట్ వాస్ జస్ట్ అనదర్ ఎపిసోడ్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ సాగా అనేది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎస్పెషలీ అన్ప్లెజెంట్ సాడ్ ఆర్ అన్ప్లెజెంట్ నెగటివ్ ఏ లాంగ్ కాంప్లికేటెడ్ సీరీస్ ఆఫ్ రిలేటెడ్ యూజువల్లీ నెగిటివ్ ఈవెంట్స్ని మనం సాగా అంటాం తర్వాత గార్నర్ గార్నర్ ఇస్ బేసిక్లీ వర్బ్ గార్నర్ ద బోర్డ్స్ అంటాం అంటే గ్యాదర్ అని కలెక్ట్ అని మీనింగ్ వస్తుంది గ్యాదర్ కలెక్ట్ ఎక్యూములేట్ ఎస్ఎస్ రాజమౌళి గార్నర్డ్ సెవర్ సెవర్ఎల్ ఆస్కర్ అవార్డ్స్ సో చాలా అవార్డ్స్ని అందుకున్నారు కలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఆర్ఆర్ఆర్ ఓకే టు కలెక్ట్ సంథింగ్ యూజువలీ ఆఫ్టర్ మచ్ వర్క్ విత్ డిఫికల్టీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని చేసుకున్న తర్వాత మనం గ్యాదర్ చేసుకోవడాన్ని కలెక్ట్ చేసుకోవడాన్ని ఈ కాలట్ ఎస్ గార్నర్ గార్నర్ సపోర్ట్ అంటాం గార్నర్ ఓట్స్ అంటాం ఓకే పాపులిస్ట్ పాపులిస్ట్ బేసిక్గా యాడ్జెక్టివ్ పాపులిస్ట్ మెజర్స్ అంటారు పాపులిస్ట్ మేనిఫెస్టో పాపులిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ కామన్ పీపుల్కి రీచ్ అవ్వడం దట్ ఈస్ పాపులిస్ట్ అంటే అందరూ మాస్ని కనెక్ట్ అవ్వడం ఈ గ్యాలెటేరియం సొసైటీ అందరూ ఈక్వల్ సోషలిజం అంటే ఏంటి అందరూ ఈక్వల్ సో అటువంటి ఎక్కువ మాస్ జనాలకి మనం అందే విధంగా రీచ్ అయ్యే విధంగా ఉండడాన్ని ఈ కాలట పాప్యులిస్ట్ టైం టు బీ పాపులర్ విత్ ఆర్డినరీ పీపుల్ సో కామన్ పీపుల్కి మీరు చేరువ్వడం విత్ యువర్ అంటే అలా పాపులర్ అవ్వడం టు రిప్రజెంట్ డేర్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ వారి యొక్క భావజాలాల్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని రిప్రజెంట్ చేసే విధంగా మీరు అమలు పరిచేటువంటి యాక్షన్స్ని మనం పాపులిస్ట్ మెజర్స్ అంటాం లేదంటే పాపులిస్ట్ మేనిఫెస్టో అంటాం సో పాపులర్ అంటే అక్కడ ఏంటి ఫేమస్ అవ్వడం ఓకే దట్ ఈస్ యువర్ పాపులెస్ట్ బేసిక్గా అడ్జెక్టివ్గా వాడతాం నొటోరియస్ ఇస్ బేసికలీ ఇస్ అన్ అడ్జెక్టివ్ విత్ నెగటివ్ కాంటెక్స్ ఓ యూఎస్ ఇస్ అడ్జెక్టివ్ నటోరియస్ అంటే ఏంటమ్మా ఐ మీన్ ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్ ఇల్ ఫేమస్ అని అంటాం రైట్ ఇన్ఫేమస్ కానీ ఫేమ్డ్ అంటే నెగిటివ్గా ఫేమస్ అవడా యూ కాల్ ఇట్ అస్ నటోరియస్ ద కంపెనీ ఈస్ నొటోరియస్ ఫర్ పేయింగ్ ఇట్స్ బిల్స్ లేట్ బిల్స్ ఎప్పుడు కూడా లేట్గా అనే అపవాదు ఉంది బిల్స్ ఎప్పుడు లేట్గా పే చేస్తుందనే అపవాద ఉంది ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్ నెక్స్ట్ బుల్వార్క్ బుల్వార్క్ ఈస్ నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ వాల్ ఓకే మై సేవింగ్స్ వెర్ టు బి ఏ బుల్వార్క్ ఏ తర్వాత వచ్చింది అంటే ఇట్స్ అ నౌన్ బుల్వార్క్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా పెద్ద గోడలాగా సంథింగ్ యాజ్ ఏ స్ట్రాంగ్ వాల్ ఓకే వాల్ బ్యారికేడ్ ఎంబ్యాంక్మెంట్ ఓకే ఒక స్ట్రాంగ్ వాల్ ఉద్దేశించి మనం బుల్వార్క్ అంటాం సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ డేంజర్ ఆర్ అన్ప్లెజెంట్ సిచువేషన్స్ అన్ప్లజెంట్ సిచ్యువేషన్స్ మనల్ని కాపాడగలిగేటువంటి ఒక స్ట్రాంగ్ వాల్ లాంటిదే బుల్వర్క్ స్క్యూ ఓకే స్క్యూని వర్బ్గా వాడచ్చు యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు సో స్క్యూ అంటే బేసిక్గా ఏంటంటే స్ట్రైట్గా లేకపోవడం నాట్ స్ట్రైట్ ఆబ్లిక్ ఆర్ స్లాంట్ స్క్యూగా ఉందంటే ఓకే సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్ట్రైట్ నాట్ కరెక్ట్ ఇట్ హ్యాస్ బిన్ లిటిల్ బిట్ స్లాంట్ ఆర్ ఆబ్లిక్ దీస్ లాస్ట్ మినీ చేంజెస్ హ్యావ్ స్క్యూర్ ద కంపెనీస్ రిజల్ట్స్ అంటే అవి ఎఫెక్ట్ చేశాయి కంపెనీస్ యొక్క కంపెనీ యొక్క రిజల్ట్స్ని అవుట్కమ్ని కంప్లీట్గా మార్చేశాయి ఓకే టు కాస్ సంథింగ్ టు నాట్ స్ట్రైట్ ఆర్ ఎగ్జాక్ట్ టు ట్విస్ట్ ఆర్ డిస్టార్ట్ చూసారా ట్విస్ట్గానే డిస్టార్ట్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా లేకపోవడం దట్ ఈస్ స్టార్ట్ ఎండార్స్ ఎండార్స్ అనేది సపోర్ట్ చేయడం కదా ఎండార్స్మెంట్ బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తుంటారు అంబాసిడర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ సో వాళ్ళు ఎండోర్స్ చేయడం అంటే ఏంటి ఓపెన్గా చెప్పడం మీరు ఈ ప్రొడక్ట్ని వాడండి అని వారు దాన్ని సపోర్ట్ని పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేయడం అప్రూవ్ చేయడం అప్హోల్డ్ చేయడం ఎఫ్ఎం చేయడం అంటే వాళ్ళు దాన్ని ఓపెన్గా బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం ద కౌన్సిల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎండోర్ ద కమిటీస్ రికమెండేషన్స్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు సపోర్ట్ చేయబోతున్నారు ఎండోర్స్ ఓకే ఆర్ టు మేక్ పబ్లిక్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ అప్రూవల్ ఆర్ సపోర్ట్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్మన్ సో మీరు పబ్లిక్గా దాన్ని అప్రూవ్ చేస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎండోర్స్ ఉంటాం కిక్ ఆఫ్ ఇట్స్ ఫ్రేజల్ వర్బ్ విచ్ మీన్స్ స్టార్ట్ ఆర్ బిగిన్ స్టార్ట్ బిగిన్ ఆర్ కమెంట్స్ ఇండోనేషియా పార్లమెంటరీ ఎలక్షన్ క్యాంపెయిన్ కిక్ డాఫ్ ఎట్ ద వీకెండ్ సో స్టార్ట్ అయింది అని చెప్పేటప్పుడు కిక్ ఆఫ్ అనే పదాన్ని వాడతాం ఓకే కిక్ ఆఫ్ ఇస్ బేసిక్లీ ఫ్రేజల్ వర్క్ సో స్టార్ట్ అనొచ్చు బిగిన్ అనొచ్చు కమెంట్స్ ఇవన్నీ కూడా సినానిమిస్గా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ దిస్ అసైన్మెంట్ ఆఫ్ డే ఈరోజు అసైన్మెంట్ ఎర్రర్స్ మీద ఇవ్వకుండా ఒక వర్డ్ మళ్ళీ ఓకే వాట్ ఈస్ దట్ వర్డ్ సో ఆ వర్డ్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దిస్ ఈస్ ద వర్డ్ ఓకే ఆ వర్డ్ ఏంటమ్మా ఇది దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే దిస్ ఈస్ బేసిక్లీ ఏ నౌన్ దీనికి ఇచ్చినటువంటి ఇట్స్ బేసిక్లీ ఏ నౌన్ ఇట్స్ ఈస్ సింగులర్ ఓకే నెగిటివ్ నౌన్ ఓకే నెగిటివ్ నాన్ అంటే ఎవరి మీదన్నా మనం చేసే దుశ్చర్య దుశ్చర్య అని చెప్పుకోవచ్చు తెలుగులో వారిని కించపరిచే విధంగా అవమానించే విధంగా చేయడాన్ని ఈ పదంతో చెప్తాం ఓకే ఇంకొక చిన్న క్లూ ఏదైనా కావాలంటే నౌన్ అనేది చెప్తేనే మీకు అర్థమైపోతుంది సఫిక్స్ మీరు ఈజీగా డిసైడ్ చేసేయచ్చు సో నేను మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు అది కూడా సింగులర్ నౌన్ అని కూడా చెప్పడం జరిగింది అది కూడా నెగటివ్ సో దుశ్చర్య అంటాం సో దీన్ని ఏమంటామో దయచేసి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ విల్ బీ హ్యాపీ టు సీ దోస్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మళ్ళీ కొత్త విషయాలతో రేపు మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు టేక్ కేర్ స్టేట్ ఇన్ టు ఐఏసీ యువర్ కిరణ్ సర్ సైన్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డే